మేడ్చల్ పట్టణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ మండల అధ్యక్షుడు డమనారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన మండలానికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. 27వ తేదీన జరగబోయే చేరికల సభకు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్లు సమావేశంలో పాల్గొంటారని గోమారం రమణారెడ్డి తెలిపారు. అభ్యర్థి తోటకూర వర్జేష్ యాదవ్ అన్నగారు 27 తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ తరఫున కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలందరూ కూడా రేపు జరగబోయే 27 తారీఖు నాడు ఉదయం 10 గంటలకి శ్రీనివాస కళ్యాణ మండపంకి అత్యధిక సంఖ్యలో రావాల్సిందిగా ఏ బ్లాక్ తరఫున నేను శిరస్సు వంచి ఆహ్వానిస్తున్నా. అదే విధంగా రేపు చేరికలు ఉదయం 10 గంటలకు ఇక్కడైతే మధ్యాహ్నం 1 గంటకు శామిర్పేట్ పాత మండల్ అంటే జవహర్ నగర్ అనేమో సాయంత్రం అట్లా మూడు దఫాలకు ఉంటుంది రేపు సాయంత్రం ఎల్లుండి 27 తారీఖు నాడు సాయంత్రం వరకు. కాబట్టి మా యొక్క ఉమ్మడి శామిర్పేట్ ఉమ్మడి మేడ్చల్ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అట్టి మీటింగ్ను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నియోజకవర్గం మేడ్చల్ మండలంలోని మేడ్చల్ ఉమ్మడి మండలం మేడ్చల్ మున్సిపాలిటీ మేడ్చల్ పుల్లపోచంపల్లి మున్సిపాలిటీ వేణుగోపాల్ రెడ్డి అన్న ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అన్న మేడ్చల్ మున్సిపల్ పుల్లపోచంపల్లి మున్సిపల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ గారికి, మేడ్చల్ అడక్ కమిటీ సభ్యులు భూష్ణమ్మన్న గారికి, మాజీ మేడ్చల్ మాజీ అధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారికి అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్భం ఏంటంటే రేపు 27వ తారీఖు రోజు మా కాంగ్రెస్ పార్టీలో యువత కొంతమంది మా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దానికి మా ముఖ్య అతిథైన మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు విచ్చేసినటువంటి శ్రీనివాస కళ్యాణ మండపంలోని మీటింగ్ అరేంజ్ చేసినాం. ఆయనతో పాటు ముఖ్య అభ్యర్థి మన నాయకులు వచ్చేసి మల్లిపెద్ది మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి అన్న గారు, ఫ్లోర్ లీడర్ జెడ్పీటీసీ ముడిసింద్రపల్లి జెడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డి అన్న గారు, మాజీ జెడ్పీటీసీ నక్క ప్రభాకర్ గారు విచ్చేస్తున్న సందర్భంగా భారీ ఎత్తున మా కార్యకర్తల సమావేశం జరుపుకోవడానికి మేము నిర్ణయించిన 27వ తారీఖు రోజు 11 గంటలకు ఇట్టి కార్యక్రమానికి మా జన ఆదరణ ఉందని మేము చెప్తున్నాం. ఎవరైనా యువకులే జాయిన్ అవుతున్నారా, ఎవరైనా కౌన్సిలర్లు కానీ ఇంకెవరైనా నాయకులు కానీ కీలక నేతలు కానీ ఎవరైనా జాయిన్ అవుతున్నారా? మా దగ్గర యువకులు బాగా జాయినింగ్ ప్రోగ్రామ్ అడిగారు, యువకులు అవుతున్నారు. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒకటి జాయినింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే మాజీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఒకరోజు యువకుల తర్వాత వాళ్ళను నెక్స్ట్ దానిలో జాయినింగ్ ప్రోగ్రామ్. అభ్యర్థి తోటకూర వర్జేష్ యాదవ్ అన్నగారు 27 తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ తరఫున కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలందరూ కూడా రేపు జరగబోయే 27 తారీఖు నాడు ఉదయం 10 గంటలకి శ్రీనివాస కళ్యాణ మండపంకి అత్యధిక సంఖ్యలో రావాల్సిందిగా ఏ బ్లాక్ తరఫున నేను శిరస్సు ఉంచి ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా రేపు చేరికలు ఉదయం 10 గంటలకు ఇక్కడైతే మధ్యాహ్నం 1 గంటకు శామిర్పేట్ పాత మండల్ అంటే జవహర్ నగర్ అనేమో సాయంత్రం అట్లా మూడు దఫాలకు ఉంటుంది రేపు సాయంత్రం ఎల్లుండి 27 తారీఖు నాడు సాయంత్రం వరకు. కాబట్టి మా యొక్క ఉమ్మడి శామిర్పేట్ ఉమ్మడి మేడ్చల్ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అట్టి మీటింగ్ను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నమస్కారాలు తెలుపుతూ 27 తారీఖు నాడు మేడ్చల్ మున్సిపాలిటీలో జరగబోతున్న చేరికల మా నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం నుంచి నిలబడుతున్న మా అభ్యర్థి తోటకూర జంగయ్య గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జెడ్పీ ఓల్డ్ లీడర్ నాయకుడు హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నక్క ప్రభాకర్ అన్నగారు మేడ్చల్కు రావడం జరుగుతుంది. మేడ్చల్ ఉన్న కాంగ్రెస్ కుటుంబీకులు
అదే విధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి మేడ్చల జరుగుతున్న సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎల్లుండి శుక్రవారం రోజు 27 తారీఖున మన మేడ్చల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే మల్పేది సుధీర్ రెడ్డి గారు, అదే విధంగా మాజీ జెడ్పీటీసీ నక్క ప్రభాకర్ రావు గారు, అదే విధంగా మూడుచింతలపల్లి జెడ్పీటీసీ అన్న అరవర్ధన్ రెడ్డి గారు, వీరందరూ కూడా మన మేడ్చల్ ఉమ్మడి కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా మేము నమస్కరించి తెలియజేస్తా ఉన్నాం. మండలంలోని మేడ్చల్ ఉమ్మడి మండలం మేడ్చల్ మున్సిపాలిటీ, మేడ్చల్ గుండ్లకోసంపల్లి మున్సిపాలిటీ వెంగోపల్లెడన్న ఏ బ్లాక్ అధ్యక్షుడు వెంగోపల్లెడన్న, మేడ్చల్ మున్సిపల్ గుండ్లకోసంపల్లి మున్సిపల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ గారికి, మేడ్చల్ అడక్ కమిటీ సభ్యులు కృష్ణమాన గారికి, మాజీ సభ మేడ్చల్ మాజీ అధ్యక్షుడు మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్ గారికి అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్భం ఏంటంటే, రేపు 27 తారీఖు రోజు మా కాంగ్రెస్ పార్టీలో యువత కొంతమంది మా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దానికి మా ముఖ్య అతిథైన మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు విచ్చేసినట్టు శ్రీనివాస కళ్యాణ మండపంలోని మీటింగ్ అరేంజ్ చేసినాం. ఆయనతో పాటు ముఖ్య అభ్యర్థి మన నాయకులు వచ్చేసి మల్లిపెద్ది మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డన గారు, ఫ్లోర్ లీడర్ జెడ్పీటీసీ మూడుచింతలపల్లి జెడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డన గారు, మాజీ జెడ్పీటీసీ నక్క ప్రభాకర్ గారు విచ్చేస్తున్న సందర్భంగా భారీ ఎత్తున మా కార్యకర్తల సమావేశం జరుపుకోవడానికి మేము నిర్ణయించిన 27 తారీఖు రోజు 11 గంటలకు ఇటు కార్యక్రమానికి మా జన ఆదరణ ఉందని మేము చెప్తున్నాం.